గిరిజన ప్రాంతం, గిరిజన నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నది గిరిజన ఎమ్మెల్యే. కానీ ఇక్కడ ఒక్కటి చెప్పాలి, ఇక్కడ గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొరకు. రాజన్న దొరకు ఉన్న క్యారెక్టరు, ఉన్న వ్యక్తిత్వం, పక్కనే బొబ్బిలిలో ఉన్న రాజులకు కూడా లేదు అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. పక్కనే సంతలో పశువులు కొన్నట్టుగా ప్రలోభాలు పెట్టి సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు, బొబ్బిలి ఎమ్మెల్యేలు. అదే రాజన్న దొరను కూడా అదే మాదిరిగా కొనడానికి ప్రయత్నం చేస్తే నేను అమ్ముడు పోను అని చెప్పిన ఘనత కూడా మీ ఎమ్మెల్యేదే. ఇక్కడి పాలన మీద ప్రజలు చెప్పుకొచ్చారు, అన్నా ఇదే జిల్లాలోనే, ఇదే జిల్లాలో ఈ ఏడాది జ్వరాలు వచ్చి 86 మంది చనిపోయిన పరిస్థితులు ఒక్క ఈ జిల్లాలోనే చూస్తూ ఉన్నామన్నా. జ్వరాలు వచ్చి మనుషులు చనిపోతూ ఉన్నారు అని అంటే ప్రభుత్వం పడుకొని ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇదే సాలూరులోనే, ఒక సాలూరు మండలంలోనే 21 మంది జ్వరాలు వచ్చి చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉంటే, ఇదే సాలూరులోనే ఖరాస వలస అనే గ్రామంలోనే నెల రోజుల్లో ఏకంగా 11 మంది చనిపోయిన పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా జ్వరాలతో గ్రామాలే తుడిచిపెట్టుకొని పోతా ఉంటే, ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇక్కడున్న ప్రజల తరపున, అయ్యా చంద్రబాబు గారు నువ్వు పడుకొని ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇదే సాలూరులో 2017 అంటే కిందటి జూలై 24న బాగు వలసకు చెందిన చిన్నమ్మలు సాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డను జన్మించింది. ఈ చిన్నమ్మల తల్లి బిడ్డను జన్మించిన తర్వాత తల్లి పరిస్థితి అంటే చిన్నమ్మ పరిస్థితి, చిన్నమ్మల పరిస్థితి విషమించడంతో విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి రెఫర్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ అక్కడికి వచ్చింది. ప్రభుత్వ అంబులెన్స్లో ఆక్సిజన్ లేక మార్గంలోనే చిన్నమ్మల తల్లి చనిపోయిన పరిస్థితి ఇక్కడే ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి బాగోలేని వ్యక్తిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి చిరునవ్వుతో వైద్యం చేయాల్సిన పరిస్థితిలో 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే ఇవాళ వినిపిస్తూ ఉన్న సమాధానం ఏమిటి అనంటే అంబులెన్సులు ఏవి కూడా కండిషన్లో లేవు అనే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. అంబులెన్సులు ఒకవేళ పొరపాటున వస్తే ఆ వచ్చిన అంబులెన్సు పేషెంట్ను హాస్పిటల్ దాకా తీసుకొని పోతుందో లేదో కూడా భయపడాల్సిన పరిస్థితిలో ఇవాళ అంబులెన్సులు ఉన్నాయి. ఇదే సాలూరు సిహెచ్సి హాస్పిటల్, ఇదే సాలూరు సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్లో 8 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 4 పని జరుపుతూ ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం.